ఓం శ్రీ మాత్రే నమః. అసలు భగవంతుడంటే ఎవరు? ఆ భగవంతుడికి ప్రీతి పాత్రమైనది ఏది? భగవంతుణ్ణి ఎందుకు పూజించాలి? ఎలా పూజించాలి? పూజిస్తే ఎలాంటి ఫలాలను పొందవచ్చు? ఇవన్నీ మనకి ఎప్పుడూ ఉండే సందేహాలే. ఇటువంటి సందేహాలకు ఉత్తమమైన సమాధానమే ఈ లలితా సహస్రనామ భాష్యము. భక్తవరదాయిని అయిన అమ్మ అనుగ్రహం పొందటానికి ఈ కలియుగంలో ఈ సహస్రనామ భాష్య సహిత పారాయణానికి మించినది మరొకటి లేదు. కొలిచిన వారికి కొంగు బంగారం, తలిచిన వారికి అభయప్రదాయిని ఆ అమ్మ. అటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరి భాష్యాన్ని హైగ్రీవుడు అగస్త్య మహామునికి వివరించి చెప్పారు. అగస్త్యుని వలన దేవి యొక్క సహస్రనామ పారాయణం లోకమందు ఉండి గురుశిష్యుల పరంపరతో నాటి నుండి జనబాహుళ్యంలోకి వచ్చింది. ఈ సహస్రనామ పారాయణాన్ని జగద్గురువు ఆదిశంకరాచార్యులు భాష్యాన్ని వ్రాశారు. ఈ సహస్రనామ పారాయణంలో దేహమును భక్తి శ్రద్ధలతో కొలవమని చెప్పడం జరిగింది. దేహమే భగవంతుడి నిలయం. మనం సుఖశాంతులతో ఉండాలి, ఎదుటివారి పట్ల ప్రేమానురాగాలతో ఉండాలి. అది కేవలం జ్ఞానం వలన మాత్రమే కలుగుతుంది. ఆ జ్ఞానం ఈ పారాయణం వల్ల కలుగుతుంది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం మరియు భాష్యం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాత. శ్రీ అనే శబ్దమే శుభకరమైనది, పూజనీయమైనది, మోక్షప్రదాయిని అనే అర్థము. ఈ సకల చరాచర సృష్టికి మూలపుటమ ఆ జగన్మాత. శ్రీమాత అనే పూజ్యనీయ భావనతోనూ, మోక్షస్వరూపిణి అనే విశేష భావనతోనూ, శుభములను కలిగించు అమ్మ అనే ఆనంద భావముతోనూ స్తుతించబడుతూ ఉంది ఆ అమ్మ. శ్రీ మహారాజ్ఞి. ఈ సకల చరాచర సృష్టికి దిశానిర్దేశము చేయు శక్తిమంతురాలు ఆ అమ్మ. ఆమెయే నాదము, ఆమెనే వేదము. ఈ సకల చరాచర జగత్తును పరిపాలించే సర్వజ్ఞురాలు అమ్మ. అందుకే శ్రీమాతయే శ్రీ మహారాజ్ఞి అని కొలవబడుతూ ఉంది. శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ సకల జగత్తుకు ఈశ్వరి లోక జనరక్షిణి, సర్వ పాపహరణి, జగజ్జనని. జగజ్జనని అయిన అమ్మకు సింహమే ఆసనం. ఈశ్వరి అంటే సర్వమందు ఆధిపత్యము కలిగిన శక్తి స్వరూపిణి అని అర్థం. సింహాసనాన్ని ఆసనంగా చేసుకొని ఈ సకల జగత్తును పరిపాలిస్తోంది. కాబట్టే ఆ జగన్మాతను శ్రీమత్ సింహాసనేశ్వరి అని స్తుతిస్తూ ఉన్నాం. చితగ్నికుండ సంభూత. చైతన్యము అనే అగ్నికుండలము నుండి పుట్టింది ఆ అమ్మ. అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలడమే కాదు, జీవులను తనలోనే లయం చేసుకునే శక్తి స్వరూపిణి ఆ జగజ్జనని. అందుకే చితగ్నికుండ సంభూత అని స్తుతించబడుతూ ఉంది. దేవకార్య సముద్యత. లోక కళ్యాణం కోసం దేవతల విన్నపాలను మన్నించి సర్వశక్తి స్వరూపిణి అయిన దేవి ధర్మ సంస్థాపనార్థం రాక్షస సంహారం కోసం అనేక అవతారాలను ధరించింది. దేవతలకు కూడా అనితర సాధ్యమైన కార్యాలను ఎన్నెంటినో నెరవేర్చింది. అందుకే దేవకార్య సముద్యత అని స్తుతించబడుతూ ఉంది ఆ జగజ్జనిని.